టీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ అభ్యర్థి పనిచేసే సత్తా ఉన్న అభ్యర్థి రమేష్ బాబు. టీఆర్ఎస్ పార్టీ జబర్దస్త్ పని చేస్తుంది, కాకపోతే ఆయన ఇక్కడ ఉండడు కానీ అందుబాటులో. ప్రస్తుతానికి కాంగ్రెస్ గెలిస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుందని అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ గారు కాంగ్రెస్ పార్టీ గారికి ఏం చెప్పలే కదండి, వాళ్ళు అభ్యర్థులను చేస్తే ఏ పార్టీ గెలుస్తుంది బలబాల లేదు తెలుస్తుంది కదా. ఇంతకుముందు ఉన్న రాజకీయాల కన్నా ఈ రాజకీయం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ చూస్తున్నామండి, అన్నిటిలోకి వెళ్ళా బెటర్మెంట్ ఏదంటే టీఆర్ఎస్. ఈ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు, మాకు ఇంతవరకు ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ అని. 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా చాలా వరకు డెవలప్మెంట్ కాలేదు, ఇప్పుడు 4 ఏళ్ళలా. నమస్తే సార్, మీ పేరు? వంశీ. వంశీ గారు మీరు ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా. ఆటో సార్, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఈ వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ ఈ ప్రాంతం అనేది బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే రమేష్ బాబు గారా? సో ఎందుకని మీరు టీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంతకుముందు ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఆయన గెలితే మళ్ళీ గిట్ డెవలప్ అవుతాయని అట్లా. ఓకే సార్, మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రావాలంటారు, మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ సార్, ఈ 4.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పాలన చూశారు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల పనితీరు కానీ వాటి అమలు కానీ ఎలా ఉందంటారు మీరు, అంటే మీ ప్రాంతంలో? బాగానే ఉంది మా ప్రాంతంలో. వాటర్ ఉన్నాయి, వాటర్ వచ్చింది మీ ఇంటికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలాంటివి వచ్చినాయి? ఇంకా రాలే కానీ ముందు చెప్పలే, మీరు మళ్ళీ అమ్మలకు ఆయన వస్తే మళ్ళీ రావచ్చు, చెప్పలే. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్ గారు మీరు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. సో మీది ఎక్కడండి ఈ ఊర్లో? ఈ ఊరు వేములవాడ. వేములవాడ. మరి వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలిస్తే మీ వేములవాడలో ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక టీఆర్ఎస్ గెలితేనే మాకు లాభం, అన్ని పనులన్నీ అయిపోతాయి కదా, వేరే పార్టీకి వెళ్తే పనులు కావు, టీఆర్ఎస్ వెళ్తే పనులు అవుతాయి. సార్, 4.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో, మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు కానీ అమలు కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఇప్పటి వరకు 40 చేసిన ఆయన 40 పనులు చేసాను, కినాల వరకు, బిడుదలు హైటెక్ రోడ్లు వీర్లు అన్నీ మంచి జరిగినాయి. ఇంకో 5 సంవత్సరాలు వెళ్తే చాలా ఆయన, అన్ని పనులు అయిపోతాయి, ఆయన ఆయన ఉంటాం, మా దారమే ఉంటాం, ఏకాంతే. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? రాములు. రాములు గారు మీరు ఏ ఊరండి? ఇక్కడ వేములవాడ. వేములవాడ సార్, మీ వేములవాడలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి, ప్రజా సమస్యలు? ప్రజా సమస్యలు నేను పొద్దున నుంచి సాయంత్రం దాకా పాని చేపోయాను, నాకేం తెలుసు స్వామి. సో మీకైతే తెలియదు అంటున్నారు, మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి చెందిన వ్యక్తి మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా కావాలనుకుంటున్నారు? మాకు ఏ పార్టీ వచ్చినా కానీ పని చేసేటోళ్ళు కావాలి స్వామి. అంటే ఎవరు చేస్తారనుకుంటున్నారు పని మీద? నాకైతే ఇక్కడ ఏం తెలియదు, నేను పాన్ షాప్లో ప్రతి ఒక్కరు వస్తారు, పని చేసేటోళ్ళు రావాలని అనుకుంటా అంతే. ఇప్పటివరకైతే మీకు ఎమ్మెల్యేగా మరి ఇక్కడ రమేష్ బాబు గారు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? టీఆర్ఎస్ పార్టీ జబర్దస్త్ పని చేస్తుంది, కాకపోతే ఆయన ఇక్కడ ఉండడు కానీ అందుబాటులో. టీఆర్ఎస్ పార్టీ మంచిది. అంటే మీరు స్టేట్లో కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు కానీ మరి ఇక్కడ ఆయన వద్దనుకుంటున్నారా? వద్దనుకో, నేను ఎందుకు అనుకుంటా అంటే మీ అభిప్రాయం అండి, మీ వ్యక్తిగతంగా? మా వ్యక్తిగతంగా పనిచేసే వ్యక్తి కావాలని మాకు అంతే, వేరే ఏం లేదు స్వామి. పనిచేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిది, కానీ ఆయన నిలబడి చేయాలి, అది ఆయన నిలబడి చేస్తే మాకు సంతోషం. ఆయన ఉండడు, ఆ సమస్య వచ్చినా కానీ కనబడదు, అది ఆయనకు అంతే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం జబర్దస్త్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు మీరు ఏం చేస్తుంటారు? చదువుకుంటానండి. ఏం చదువుతున్నారు? డిగ్రీ. డిగ్రీ. సార్, మీ వేములవాడ ఏరియాలో ఏమన్నా ప్రజా సమస్యలు అని ఉన్నాయా, ఇంట్లో రోడ్లు, డ్రైనేజీ, వాటర్, కరెంట్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయండి? అదేవిధంగా మనకు వేములవాడలో ఏ పని అయినట్టుకుని టీఆర్ఎస్ చేస్తుంది, ఇంకా మన ఇంటి దగ్గర రోడ్డు ప్రాబ్లమ్స్ కూడా టీఆర్ఎస్ చాలా వరకు క్లియర్ చేసింది, ఇంకా రోడ్లు అయినా డ్రైనేజ్ అయినా మొత్తం క్లీన్ చేసేసండి. ఇంకేమన్నా? సో మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ కావాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? ఇక్కడ వేములవాడ టీఆర్ఎస్ కావాలని కోరుకున్నాను, రమేష్ బాబుకే నా ఓటు. సార్, ఇప్పటివరకు 4.5 సంవత్సరాలు పరిపాలన చూశారు కదా, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాటి అమలు కానీ వాటి పనితీరు కానీ ఏ విధంగా ఉందను? కేసీఆర్ పథకాలు నాకు అన్ని విధంగా చాలా నచ్చాయి, అందులో ముఖ్యంగా షాదీ ముబారక్ అవి చాలా చాలామంది చాలామందిని ఇన్స్పైర్ చేశాయి నాకు. అలాగే మాకు రైతుల గురించి రైతు బంధు,
రైతు బంధు చెక్కులు కూడా చాలా వరకు రెండోసారి విడత కూడా చేశారు. అన్ని విధాలు మాకు సహకారంగా మీకు కేసీఆర్కే ఓటేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరు? సుమన్. నా పేరు సుమన్. సుమన్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారు సార్? మరి రాబోయే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుండనుకుంటున్నారు మన తెలంగాణలో? మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఎందుకని, ఏం చూసి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? రైతులకు కానీ నిరంతర విద్యుత్ కానీ అన్నీ బాగానే చేశారు, అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే ఇంకా రైతులు బాగా డెవలప్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? రాజశేఖర్. రాజశేఖర్ గారు, మీది ఎవరండి? ఇక్కడ వేములవాడ లోకల్. వేములవాడ సార్? మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కనుకైతే మీకు డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ పార్టీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు కదా, ఎందుకని మీరు బీజేపీని కోరుకుంటున్నారండి? బీజేపీ సెంట్రల్ పార్టీ, ప్రతిదీ సెంట్రల్ నుంచి అయ్యేది, లోకల్ అనేది ఏం లేదు. సెంట్రల్ నుంచి స్కీమ్స్ ఇట్లా బాగున్నాయి, నరేంద్ర మోడీ గారి మెయింటెనెన్స్ అట్లా, అందుకే బీజేపీ రావాలని కోరిక. సార్, ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు మీరు 4.5 సంవత్సరాల పాటు, ఈ 4.5 సంవత్సరాల పరిపాలన మీద ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద మీ అభిప్రాయం ఏంటండి? దాదాపు మొత్తం సెంట్రల్వే, సెంట్రల్ దాంట్లోయే వీళ్ళు చిన్న స్కీమ్ లేవో పెట్టారు అంతే. సో వీళ్ళదేం లేదంటే ఉన్నది, వీళ్ళు చేసే కాడికి వీళ్ళది ఉన్నది అంతే. బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? రమేష్. రమేష్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను షాప్లో పనిచేస్తాను, మాకు ఇంటికాడ వ్యవసాయం పని ఉన్నది. సార్, మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే కేసీఆర్ రమేష్ బాబు. సో ఎందుకని మీరు టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అంటే మాకు జాబ్ ఉన్నది కాబట్టి, మన ఏది రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ పెట్టింది కాబట్టి మాకు కేసీఆర్ఏ రావాలి. భీమరాలు ఎవరు వచ్చినా సంబంధం లేదు, కేసీఆర్ఏ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేసీఆర్ రావాలి. బీజేపీ అవసరం లేదు, కాంగ్రెస్ అవసరం లేదు, టీఆర్ఎస్ వస్తేనే మంచి జరుగుతాయి. సో ఇక్కడ ఎవరు వచ్చినా పర్లేదు కానీ మీకు రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారు కేసీఆర్ రావాలి. ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటంటే, రమేష్ బాబు గారు ఇప్పటివరకు చేశారు, ఈ 4.5 సంవత్సరాలు ఆయన పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే? రమేష్ బాబు మంచిగా చేసిండు, ఇంకా కూడా మంది ముందుకు మంచిగా చేస్తాడు. థ్యాంక్ యూ అండి. నమస్తే పెద్ద అన్న, మీ పేరు? మైసయ్య. మైసయ్య గారు, మీ దేవురండి ఇక్కడ వేములవాడ? వేములవాడ లోకల్. సార్, మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీనా? ఉన్నాయని రావాలి. కేసీఆర్ గారు ఎందుకని రావాలనుకుంటున్నారు ఆయన మీరు? ఆయన మంచి పని చేసాడు, మంచి పనులు చేసాడు, ఆయన రావాలి మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? రమేష్ బాబు గారా, శ్రీనివాస్ గారా, లేదంటే బీజేపీ పార్టీని ఎవరు కావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే అయితే రమేష్ బాబు మనకు ఉన్నది కదా ఆయన. ఎందుకని మీరు కావాలనుకుంటున్నారండి? పనులు చేస్తున్నారు కదా, అట్లా పనులు చేస్తుండ్రు మంచిగా. ఏమన్నా పథకాలు అందినాయి మీకు వాటిలో? పథకాలు ఇంకేం అందలేదు, మంచి పనులు చేస్తుండ్రు అదే. మీకు రాలేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, నల్లా కనెక్షన్లు కానీ, రైతు బంధు, రైతు మేము ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. సహకారం అవుతుంది, సహకారం అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రాజన్న. రాజు గారు, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి 7వ తారీఖున. మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో? నాకు రాజకీయం గురించి తెలియదు బాబు. ఇప్పుడు ఉన్న పార్టీలు, మీరు ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు కదా 4.5 సంవత్సరాలు, మరి దాని మీద అభిప్రాయం ఏంటండి? మీరు పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అయితే ఇప్పటికైతే మంచిగానే ఉంది. సో మరి ఈసారి ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు మరి ఈసారి మాత్రం? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? శివరామకృష్ణ. శివరామకృష్ణ గారు, మీరు ఎవరండి? మా నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లా సార్? మరి రాబోయే ఎలక్షన్లో మీకు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీనా? తెలంగాణ కావాలి. తెలంగాణ ఎందుకని మీకు తెలంగాణ కావాలనుకుంటున్నారు? మా ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి కవిత గారు నిజామాబాద్ చాలా మంచి చేశారు కాబట్టి కేసీఆర్ బిడ్డ గారు అది వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ గెలవాలి, కేటీఆర్ గెలవాలి, కవిత కూడా గెలవాలి, అందరు గెలవాలి, తెలంగాణ ముఖ్యం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు హింగే కుమార్. సార్, మరి రాబోయే ఎలక్షన్లో మీది ఎవరండి ఇక్కడ ప్రజెంట్? వేములవాడ. వేములవాడ లోకల్. సార్, మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ ప్రాంతంలో డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసిన ప్రకారము తెలంగాణ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే నాకు 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఇప్పుడు నా వయసు 45, 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా చాలా వరకు డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు 4 ఏళ్ళలా చాలా డెవలప్మెంట్ అవుతుంది. 3,000 కోట్లు మా ప్రాంతానికి రిలీజ్ అయినాయి, మా నియోజకవర్గానికంటే మన బంగారు తెలంగాణలో రావడం మనకు మంచిగా అనిపిస్తుంది. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 400 కోట్లు తేవడం డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు తిరుపతి అందరు కానీ ఇప్పుడు వేములవాడ అనేది కానీ కూడా పేరు వచ్చింది. కేసీఆర్ గారు 2 సార్లు వచ్చారు ఇక్కడికి, అచ్చుట్ల
వేములవాడ అన్నది పుణ్యక్షేత్రం ఉంటుందని అప్పుడు తెలిసింది. అంతకుముందున్న ఆంధ్ర పాలకుల ద్వారా వేములవాడ గురించే తెలియదు. వేములవాడలో ఉన్న పైసలు తీసుకపోయి ఆంధ్రకు పోయినాయి కానీ ఆంధ్ర పైసలు వేములవాడకు రాలేవు. ఇప్పుడు మాకు 3,000 కోట్లు వచ్చినాయి, 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు, మిడ్ మానర్ అయింది, మాకు మంచి మంచిగా అన్ని డబుల్ రోడ్డు, 4 లైన్స్, మురికి కాలువలు ఇవన్నీ అవుతున్నాయంటే ఒక మన తెలంగాణ గవర్నమెంట్ అచ్చుట్లేనే అని నేను నమ్ముతున్నాను. దయచేసి మన పబ్లిక్ కూడా గమనించాలి, మహాకూటమి లేదు, ఏ కూటమి లేదు. ఆ కూటమి వస్తే మనం ఎటుగా పనికి రాకుండా అవుతాము, తెలంగాణ పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మన తెలంగాణలో మనం తెలంగాణను కాపాడుకోవాలి. 100 సీట్లకు 100 సీట్లు, 111కి 100 సీట్లు వస్తేనే మన ఘనత. అక్కడ ఆంధ్రాలో చూడండి, అక్కడ కాంగ్రెస్కు క్లీన్ స్వీప్ ఇచ్చారు, టీడీపీ గెలిచింది. ఇక్కడ కూడా మన తెలంగాణలో తెలంగాణనే గెలవాలి. కాంగ్రెస్ ఉండద్దు, మన బీజేపీ ఉండద్దు, మా సిపిఐ ఏది ఉండదు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల హక్కు మనకు, ఇలా ఉంటే మనకు మంచిదని నాకు అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరండి? నా పేరు వి విష్ణుమూర్తి అండి, ఐఎమ్ ఫ్రమ్ కొత్తగూడెం. సార్ విష్ణుమూర్తి గారు, మన రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి 7వ తారీఖున. మరి రాబోయే ఎలక్షన్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ ప్రాంతం అనేది తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? నా అభిప్రాయం మటుకి, నేను నాకు 56 ఇయర్స్ అండి, నాకు ఏ నాలెడ్జ్ వచ్చినా కానీ తెలుసు చూస్తున్నా. కాంగ్రెస్ చూసాం, తెలుగుదేశం చూసాం, ఇప్పుడు టీఆర్ఎస్ చూస్తున్నామండి. అన్నిటిలోకి వెళ్ళా బెటర్మెంట్ ఏదంటే టీఆర్ఎస్. ఏదైనా చెప్పరు, చెప్తే మాత్రం అది తప్పకుండా చేస్తారు. 5 సంవత్సరాలు చూసాం, ఇంకా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా చూడాలి అంటే టీఆర్ఎస్ ఉండాలి. కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ బటను ఢిల్లీలో ఉంటుందండి, స్విచ్ ఆన్ చేయాలంటే ఢిల్లీ నుంచి చేయాలి. తెలుగుదేశం అంటే ఆంధ్ర అమరావతి. ఇవన్నీ వేస్ట్, ఎందుకు పనికిరాని పార్టీలు వీళ్ళ సిద్ధాంతాలు. మన తెలుగుదేశం ఇవన్నీ కానీ టీఆర్ఎస్ఏ వస్తుంది 100%. ఇది పాలు తాగే చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు. ఓకే సార్. కేసీఆర్ గారు 4.5 సంవత్సరాల ప్రభుత్వంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారు, ఆ పథకాల అమలు కానీ వాటి పనితీరు కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఓకే అండి. ఇప్పుడు ప్రతిదినం మనకి టీవీ ఛానల్లో కానీ పేపర్లో కానీ ఏదైనా కానీ వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుంది, ఏమని చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఏదో దాచిపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాల్సిన పనే లేదు, అవసరమే లేదు. ఏదైనా జరుగుతుంది, దాని రిజల్ట్ అనేది మనకి అప్డేట్గా తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఇదే వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఇదే గవర్నమెంట్ రావాలి, ఇదే గవర్నమెంట్ వస్తుంది, అనుకున్నటువంటి స్కీమ్స్ కంటిన్యూషన్ అవుతాయి, అది నమ్మాలి, ఓటు వేయాలి, గెలిపించుకోవాలండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మనకి తెలంగాణ రాష్ట్రంలో, మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వేములవాడలోని ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, బీజేపీనా? ఇంకేది నవాడ తెలియదు సార్. ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు? మీరు కేసీఆర్ఏ రావాలని అనుకుంటున్నాం. కేసీఆర్ గారు, ఎందుకని మీరు కేసీఆర్ గారు రావాలనుకుంటున్నారండి? మాకు పింఛన్లు అవి ఇవి సహకారం, బియ్యం అవన్నీ సహకారం చేస్తాను. బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్, మీ పేరండి? రామరెడ్డి. నా పేరు రామరెడ్డి గారు. మీరు ఏం చేస్తుంటారు? నేను షాప్లో దుకాణం, మాల షాప్ దుకాణం. సార్ మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే బాగుండు అనుకుంటున్నారు? ఇప్పుడైతే రమేష్ బాబు అయితే చెరువు చేస్తుండు, రోడ్డు వర్కులు అదొకటి తోటి అన్నీ మంచిగా చేసిండు. ఇప్పుడైతే మళ్ళీ అదే రమేష్ బాబు వస్తాడని అంటారు. ఎందుకని మీరు టీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? రమేష్ బాబు అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సో ఎందుకని టీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు మీరు? ఏ పనులు చేస్తుండు కదా, ముందు పాత పనులు కూడా చేసిండు కదా కొన్ని, జర్మన్ నుంచి ఒకటి అని తెచ్చిపెట్టిండు కాబట్టి రమేష్ బాబు అంటేనే కొంచెం ఎక్కువ. సార్ 4.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు కానీ వాటి అమలు కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఉన్నాయి కొన్ని, రైతులకు కానీ కొన్ని ముసలిళ్ళకు పింఛన్లు కానీ వీటి వీటి కొన్ని చేస్తుండు కదా పనులు కూడా, మంచిగానే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజులలో కూడా మంచిగా చేస్తాడు కదా అని ఉంటుందన్నట్టు నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు నాగార్జున అండి. నాగార్జున గారు, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి 7వ తారీఖున, మరి రాబోయే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే దాని ఏం లేదు, ఇంతవరకు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్పలేదు కదండి. వాళ్ళు అభ్యర్థుల్ని చేస్తే ఏ పార్టీ గెలుస్తుంది, బలబలాలు ఏందో తెలుస్తుంది కదా, అది లేని ఎలా చెప్తాం? అంటే ఇప్పటివరకు 4.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పరిపాలన చూసుంటారు కదా మీరు రాష్ట్రంలో, సో ఆ పాలన ఎలా ఉందనుకుంటున్నారు సార్? అంటే దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు కదా, ఎందుకంటే ఇంకో 20 రోజులే ఉంది ఎలక్షన్స్కి.
సో ఈసారి ఏదొస్తే బాగుండు అనుకుంటున్నారు? ఎందుకంటే పథకాలు చాలా ప్రవేశపెట్టారు, ఆ పథకాలు పనితీరుగానే మీరు చూసుంటారు, దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? వాస్తవంగా అయితే టీఆర్ఎస్ అభివృద్ధి చేసిందండి, గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కాకపోతే ఏంటంటే నిరుద్యోగులకే కొంచెం ఉద్యోగం రాలేదు, అదొకటే కొంచెం మైనస్ పాయింట్. మిగతా వల్ల ఆల్మోస్ట్ అన్ని చేశారు, బాగానే ఉంది. మరి ఈసారి ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు మీరు ఉన్న వాటి? ఇటు టీఆర్ఎస్ఏ రావాలి, మనం కోరుకున్నాం తెచ్చుకున్నాం, కానీ ఇంకా ఇదొకటే ఒక నిరుద్యోగ ప్రాబ్లం ఒకటే బాగుంది కాబట్టి దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకుని చేస్తే కొంచెం నడుస్తుంది, టీఆర్ఎస్ బెటర్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు చారి అండి. చారి గారు, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి కాంగ్రెస్ గెలిస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకని మీరు కాంగ్రెస్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఉద్యోగాలు అన్నారు, ఏమీ రాలేదు, నీళ్ళ సౌకర్యాలు వాటర్ ప్లాంట్లు అవన్నీ పెడతామన్నారు, అవన్నీ సక్సెస్ కాక రోడ్లన్నీ పగలగొట్టారు, డ్యామేజ్ చేశారు తప్ప ఏం ఉపయోగం లేదు. అందుకని మీరు కాంగ్రెస్ రావాలి? ఈసారి కాంగ్రెస్ వస్తేనే కొద్దిగా అభివృద్ధి జరుగుతుందని అంటున్నాం. వాళ్ళు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ ప్రకటించారు కాబట్టి వాటి వల్ల ప్రభుత్వం మార్చి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పటివరకైతే 4.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పరిపాలన చూశారు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల మీద వాటి అమలు కానీ వాటి పనితీరు కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే పర్వాలేదు, అదే బెటర్ మాత్రం నెక్స్ట్ కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ రావతేనే బెటర్ అని ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మహేందర్. మహేందర్ గారు, మీది ఎవరండి? ఇక్కడ లోకల్ అండి, వేములవాడ లోకల్ సార్. మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికైతే బాగుండు అనుకుంటున్నారు? నాకు తెలిసి అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అది వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకని మీరు టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంతకుముందు ఉన్న రాజకీయాల కన్నా ఈ రాజకీయం నాకు చాలా బాగా నచ్చింది. ఒక ముసలి వాళ్లకు మనకు 1,000 రూపాయలు పెద్ద విశేషం కాదు కావచ్చు, కానీ ముసలి వాళ్ళకు 1,000 రూపాయలు పెంచింది పెద్ద విశేషమే వాళ్ళకు. అది నాకు బాగా కనెక్ట్ అయింది, అభివృద్ధి సో బాగా జరిగింది, మా బ్రిడ్జిలు కావడం జరిగింది, మా చెరువు పని కొన్ని అభివృద్ధులు చూస్తున్నా నేను. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయం. సార్, ఇప్పటివరకు 4.5 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యే ఇక్కడ రమేష్ బాబు గారు అన్నారు, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఆయన వస్తేనే బాగుండు? బాగుందండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? మల్లేశం, కొంకటి మల్లేశం. మల్లేశం గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను చిరు వ్యాపారిని సార్. చిరు వ్యాపారి సార్? మరి ఈ వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ చెందిన వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికైతే మీకు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనుకుంటున్నారు, మీలాంటి చిరు వ్యాపారులకి బాగుంటుంది అనుకుంటున్నారు, లాభసాటి అనుకుంటున్నారు? నెక్స్ట్ మళ్ళీ రమేష్ బాబు వస్తేనే మాలాంటి వారికి లాభసాటి అవుతుంది. సో ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు టీఆర్ఎస్ పార్టీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ అభ్యర్థి పనిచేసే సత్తా ఉన్న అభ్యర్థి రమేష్ బాబు, అందుకని మేము రమేష్ బాబుకి ఓటు వేస్తాం. ప్లస్ పేద ప్రజలకు, నాలాంటి వికలాంగులకు పెన్షన్లు ఇచ్చిన పార్టీ కాబట్టి ఆ పార్టీ మీద పెన్షన్ల మీద మేము ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి మేము ఓటేస్తాం. రమేష్ బాబును నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం. రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. సో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయి ఇప్పటివరకు, వాటి పనితీరు కానీ వాటిని అమలు చేయడం కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు ఈ 4.5 సంవత్సరాలు? 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు దాదాపుగా రీచ్ దగ్గర దగ్గర తీసుకొచ్చారు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత వెనుకబడి ఉండొచ్చు, నెక్స్ట్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారని నా నమ్మకం ఉంది. అందుకనే కేసీఆర్ నెక్స్ట్ సీఎం కేసీఆర్ని చేయాలని మేము దృఢ సంకల్పంతో ఉన్నాం. టీఆర్ఎస్ రావాలని అంటున్నారు, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో చూస్తే దాదాపుగా ఇది 2వసారి మాత్రమే ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళడం అనేది, ఈ ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళడం మీద మీ అభిప్రాయం ఏంటండి? ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే అంటే దాని ముందు అభిప్రాయం ఏంటంటే అడ్వాన్స్గా రిజైన్ చేసి ముందుకెళ్తే మనకు బాగుంటుంది అనేది, పార్టీ కొత్త ప్రభుత్వం కాబట్టి ముందుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకెళ్ళారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా, మీ పేరు? స్వరూప. స్వరూప గారు, మీ దేవురండి ఇక్కడ వేములవాడ? వేములవాడ. మీరేం చేస్తుంటారు మేడం? దుకాణం, షాప్ ఉన్నది. దుకాణం ఉంది మేడం. మరి రాబోయే ఎలక్షన్లో మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుండు అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు, మాకు ఇంతవరకు ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ అని శాంక్షన్ అయినా శాంక్షన్ అయినా మేము మస్తు పెట్టి నా ఫైన్లు ఇంత ఫైల్ అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము కిరాయిలకు ఉంటున్నాం, కిరాయిలు ఫోటోలు దిగి ఇయ్యండి మేము ఇల్లు ఇస్తామన్నా కూడా ఇవ్వలేదు. పోయినామాడ నిలబడి నిలబడి ఉన్నాం, నిలబడ్డ ఇవ్వలేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తాం, మాకు ఏమన్నా చూపించిన ఆధారం చూపించిన వాళ్ళకే ఇస్తాం అంతే. మాకు ఇలానే ఏం కాదు, కోపం లేదు, వాళ్ళని కోపం లేదు, మాకు ఇంతవరకు ఎవరు ఏమి ఇవ్వలేదు కాబట్టి. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మీ ఊరికి ఏం రాలేదండి? ఏం రాలేదు ఇంతవరకు. నల్ల కలెక్షన్లు అసలు నా ఇల్లే లేదు. మేము నాకు నల్ల కలెక్షన్లు మేము ఎట్లా ఏడబెట్టుకోవాలి? కిరాయిలకు ఒక్కొక్కరు 2,000 3,000 ఇమ్మంటారు రూమ్ ఇల్లు ఉన్నోళ్ళు.
మేము ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు సంపాదించినంత కిరాయిలకే పోతున్నాయి, మాకు ఇండ్లు లేవు, అట్లా మా పిల్లల చదువులకు లేవు, ఏం లేవు. అనుకుంటున్నాం కేసీఆర్ రావాలనుకుంటున్నాము, మాకు ఇండ్లు ఇస్తే వేస్తాం మేము అంతే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను స్మాల్ బిజినెస్ అండి, చిన్న వ్యాపారం. చిరుద్యోగి సార్? మరి సారీ సార్, చిరు వ్యాపారి సార్? మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీకు డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న ఎవరు గెలిచినా కానీ మాకు సంతోషమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువైనారు కాబట్టి వారికి అన్నీ అనుకూలంగా కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి దయచేసి దానికి తగ్గ మేనిఫెస్టో విడుదల చేసి మా ప్రజల ముందుకు వచ్చినట్టయితే మేము ఆలోచించి వారికి ఓటేసి గెలిపించుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మాకు ఎంతో కొంత మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దయచేసి నిస్వార్థ పరులు ఎవరైనా మాకు ఓట్లలో గెలిచి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఎవరు గెలిచినా మాకు సంతోషమే. సార్, ఇప్పటివరకు అయితే 4.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తుంటారు మీరు రాష్ట్రంలో, ఆ 4.5 సంవత్సరాల పరిపాలన మీద, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద మీ అభిప్రాయం ఏంటండి? కొంతవరకు అయితే చాలా సంతోషం ఉన్నది. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కొన్ని ప్రగతి సాధించిన కానీ ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ నిరుద్యోగుల సమస్య కానీ ఇతరత్ర వేరే పేద ప్రజలకు సంబంధించిన ఇళ్ల సమస్య కానీ కొన్ని ప్రాంతాలలో అట్లనే ఉంది. అటువంటి సమస్యలు పరిష్కరించుకున్నట్లయితే ముందు కూడా ఇట్లా టీఆర్ఎస్ గెలిచిన ఒకవేళ వాళ్ళు ఈ రకంగా చేసినట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.